మునగపాటికి సామాజిక సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ ప్రదానం. మంగళగిరి పట్టణ ఇందిరానగర్కు చెందిన రాష్ట్ర పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ మునగపాటి వెంకటేశ్వరరావుకు హిందూ ధర్మం సామాజిక సేవలకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్తో సత్కరించింది. శనివారం గోవాలోని మార్గో పాటోర్ధ రవీంద్ర భవన్లో జరిగిన కార్యక్రమంలో మునగపాటి వెంకటేశ్వరరావు డాక్టరేట్ సత్కారం స్వీకరించారు. గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ఫౌండర్ పి మాన్యుయల్ గోవా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వ్యాన్ సాల్వాన్ గారు, ఐఏఎస్ అధికారి సంపత్ కుమార్, డాక్టర్ కందుకూరు విజయ్ మోహన్, డాక్టర్ జ్యోతిష రెడ్డి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మునగపాటి వెంకటేశ్వరరావు శాలువాలతో సద్ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మునగపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సామాజిక సేవ కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నారని అన్నారు. తను చేసిన సామాజిక సేవలను గుర్తించి తనకు డాక్టరేట్ను అందించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. మునగపాటి వెంకటేశ్వరరావు మంగళగిరి పట్టణ వినాయక విగ్రహ కమిటీ కన్వీనర్గా 1995 నుండి పనిచేస్తున్నారు. మంగళగిరి శ్రీ గంగా భ్రవరామ సమేత మల్లేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ 2018 నిర్వహిస్తున్నారు. ఆలయ చైర్మన్గా శివాలయం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. మునగపాటి నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య శిబిరాల నిర్వహణ, మొక్కలు నాటే కార్యక్రమాలు, కడు పేదవారిని 10 మందిని గుర్తించి నెలకు 3,000 రూపాయలు, 10 కేజీల బియ్యం సహాయం అందిస్తున్నారు. కరోనా సమయంలో పేదవారికి భోజనం, కూరగాయలు పంపిణీ చేశారు. డాక్టరేట్ పొందిన మునగపాటి వెంకటేశ్వరంను రాష్ట్ర పద్మశాలీ సంఘ నాయకులు, మంగళగిరి పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు.